ఏదైతే ఈనాడు ఆధారాలతో సహా చూపిస్తాం, సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఆనాడు 3-man committee ఏదైతే ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది, సుమారు 56% ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా పడ్డది రాష్ట్రంలో. అటు గోదావరి పరివాహక ప్రాంతంలో, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే సుమారు 14 రిజర్వాయర్లలో నీరు చాలా తక్కువగా ఉంది. నీటికి తాగునీరుకే పెద్ద సమస్య వచ్చే పరిస్థితి ఉంది, నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది అని ఈరోజు నేను చెప్పటం కాదు, వాళ్ళకి తొత్తైన నమస్తే తెలంగాణ పేపర్ వారి తొత్తు పేపర్ అయినా ఈ తొత్తు పేపర్లోనే అక్టోబర్ నెలలోనే హెడ్లైన్ బ్యానర్ ఐటెం కింద రాసిన విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారా? అది వారి ప్రభుత్వంలో ఉన్న టైంలో రాసిన ఆర్టికల్ ఇది. ఆనాడు ఏదైతే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ 3-man committee కానీ, అదే రకంగా KRMB కమిటీ కానీ చాలా డీటెయిల్గా రిపోర్ట్లు ఇచ్చింది. ఆ రిపోర్ట్లలో ఈ సంవత్సరం నీటి ఎద్దడి ఉంది, 7వ తారీఖు నాడు, 6వ తారీఖు నాడు, 9వ తారీఖు నాడు అక్టోబర్ నెలలో 3 రిపోర్ట్లు ఇచ్చారు. చాలా స్పష్టంగా నీటి లభ్యత మీద చాలా డీటెయిల్గా ఇచ్చారు. తాగునీరు సమస్య ఉంది, సాగునీరుకి ఇబ్బంది కష్టంగా ఉంది, ఈ పరిస్థితుల్లో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడవలసిన అవసరం ఉంది అని మీరు అధికారంలో ఉన్ననాడు మీ అధికారులే లెటర్లో రాశారు. దీనికి కాంగ్రెస్ పార్టీకి ఈ కరువుకి ఏ రకంగా రంకు అంటగడుతున్నారు అని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రులని, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలగబెట్టిన గొప్పతనాలని, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు వీటికి జోడు అదనంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న నీళ్లు, ఆ బ్యారేజీలు డ్యామేజ్ అవటం వల్ల వీటికి జోడు గోదావరి బేసిన్కి సంబంధించిన నీళ్లు కూడా మొత్తం కిందికి వదిలేశారు మీరు. అంటే మీ ప్రభుత్వంలోనే, మీరు చేసిన నిర్వాహక వల్లనే తాగునీటికే సమస్య ఉన్నది అనేది ఆనాడు అధికారులు గమనించారనేది మీరు ఎలా విస్మరించి కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ప్రజల్లో దీవించిన ఈ ఇందిరమ్మ రాజ్యం మీద మీరు ఎలా ప్రశ్నిస్తున్నారు అని ఈనాడు ప్రశ్నిస్తున్న మాజీ మంత్రులందరినీ ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు, ట్యాపులు తిప్పటం అంటున్నాడు ఒక మంత్రి గారు, గత మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు, వారిని ఈ వేదిక ద్వారా ఒకటే అడుగుతున్నాను, సుమారు 45,000 కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ అనే పెద్ద అద్భుతమైన కార్యక్రమాన్ని చేశామని అనేక గొప్పలు చెప్పుకున్నారయ్యా, మరి మీరు 45,000 కోట్లు మీ ప్రభుత్వంలో ఖర్చు పెడితే, మీరు దూరదృష్టి ఈ 45,000 కోట్లు ఖర్చు పెట్టేనాడు మీకు ఉండి ఉంటే, ఇప్పుడు ఇంకా మార్చిలోనే ఉన్నాం మనం, ఏప్రిల్ వచ్చి 2 రోజులైంది, ఏప్రిల్ 2వ తారీఖుకే నీటి ఎద్దడి ఎలా ఉంటే మీరు 45,000 కోట్లు ఖర్చు పెట్టి చేసినమనుకుంటున్న మిషన్ భగీరథ ఏ రకంగా తెలంగాణ ప్రజలకి ఉపయోగపడుతుందో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టదా? మేము కట్టిన దాన్ని కట్టామని చెప్పాం, కట్టన ప్రాజెక్టుని ఏ రోజు కూడా మేము కట్టామని మీలాగా హెచ్చులు చెప్పుకోలే, మీలాగా హెచ్చులు మాట్లాడలే, చేసిన పనిని చేసినట్లు చెప్పుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కూడా చేసిన దాన్నే చెప్పుకుంటున్నాం. మీరు ఆనాడు గొప్పలు చెప్పిన మిషన్ భగీరథ ఈనాడు గ్రామీణ ప్రాంతంలో సామాన్య ప్రజలకి మంచినీరు ఇవ్వలేని దుస్థితి ఉందంటే, మీరు కట్టిన మిషన్ భగీరథలో ఏ రకమైన అవినీతి జరిగిందో, ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందో, ఇలా
ఏ మారు మూల గిరిజన ప్రాంతానికి వెళ్ళినా మీరు చేసిన గొప్పతనం స్పష్టంగా ఈనాడు తెలంగాణ ప్రజలకి కనిపిస్తుంది. మీరు చేసిన దరిద్రాన్ని, మీరు కూడగట్టిన దరిద్రాన్ని ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి మీద మీరు ఏవైతే మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఇక పంటలు ఎండుతున్నాయంటున్నారు. ఏనాడైనా మీ ముఖానికి మీరు పరిపాలించిన 10 సంవత్సరాలలో ఎండిన పంటకి ఒక్క ఎకరానికైనా 1 రూపాయి మీరు ఇచ్చారా అని ఈ వేదిక ద్వారా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని ప్రశ్నిస్తున్నా. అన్నమో రామచంద్ర అన్న రైతన్నని వేరేదైనా మీరు ఆదుకున్నారా అని ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నా. ఈనాడు రైతుల పంట ఎండిందని ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఏదో ఆర్భాటంగా మీరు చేయాలని చూస్తున్నారు. ప్రతిదీ రైతన్న గమనిస్తానే ఉన్నాడు. రైతుల చాటున మీరు ఇరిగేషన్ సెక్టార్లో కానీ లేకుంటే మార్కెటింగ్ సెక్టార్లో కానీ చిట్ట చివరికి మా యాదవన్నలకు ఇస్తున్న గొర్రెలతో సహా దోచుకున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, కాంగ్రెస్లో ఉండే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ, మిగతా మంత్రుల్ని కానీ అనే నైతిక హక్కు మీకు లేదని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని మరొక్కసారి ప్రశ్నిస్తున్నా. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి ఆలోచన ఉంది, ఈ ప్రభుత్వానికి దూరదృష్టి ఉంది. ఇచ్చిన 6 గ్యారంటీలనే కాదు, ఇవ్వని అనేక సంక్షేమ కార్యక్రమాలని ఈ ప్రభుత్వం చేయటానికి చిత్తశుద్ధి చేస్తుంది. ఎన్ని అప్పులు చేసినా అప్పులు చేశారు అని కుంటిషాకు ఈ ప్రభుత్వం చూపించే ఉద్దేశం లేనే లేదు. ఈ మధ్య ఒక వేదికలో ఒక మంత్రి అంటున్నాడు, మాజీ మంత్రి అంటున్నాడు, మా ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 9వ తారీఖు నాడే రైతన్నలకి 2 లక్షల రుణమాఫీ చేస్తామని. బరాబర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం రైతన్నకి ఇస్తున్న 2 లక్షల రూపాయల రుణమాఫీని చేర్చి చూపిస్తుంది. అంతేకాదు, ఇచ్చిన రైతన్నలతో పాటుగా 6 గ్యారంటీలని ప్రతి ఒక్క అంశాన్ని, ఏదైతే ఇండ్ల స్కీమ్, ఇంద్రమ్మ ఇండ్ల స్కీమ్ ఉందో, ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం 4,50,000 ఇల్లు ఇస్తున్నాం, ప్రతి సంవత్సరం మళ్ళా ఎలక్షన్ వచ్చే టైం వచ్చేసరికి ఏ గ్రామానికి వెళ్ళినా రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టి ఇందిరమ్మ ఇళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేతులు ఎత్తండి అని అడిగితే ఏ ఒక్కళ్ళు కూడా మాకు అవసరం లేదు, మా అందరికి వచ్చినాయి అని చెప్పే విధంగానే, ప్రజలు ఉండే విధంగా, ప్రజలు కోరుకునే విధంగా, ప్రజలు మెచ్చుకునే విధంగా ఇందిరమ్మ లాంటి ఇళ్ళ లాంటి స్కీమ్ను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నదనేది గత ప్రభుత్వంలో ఉండే పెద్దలు గమనించాలి.